అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్రీధర్ కస్తూరి. మీ అందరికీ సుపరిచయం. నేను సన్షైన్ హాస్పిటల్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ కార్డియాలజీగా వర్క్ చేస్తున్నాను. ఇవాళ మీ అందరితోటి నేను ఏం షేర్ చేసుకోవడానికి వచ్చినానంటే, ముఖ్యంగా మనము 30th అక్టోబర్ నాడు హైబీస్ టీవీ ఆధ్వర్యం లోపల హెల్త్ కేర్ అవార్డ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే, మన హెల్త్ ఫీల్డ్లో ఉన్న చాలామంది సీనియర్ డాక్టర్స్ అంటే నిష్ణాతులు, వీళ్ళ సక్సెస్ స్టోరీస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి. మీ అందరికి తెలుసు ఒక డాక్టర్ ఎంత కష్టపడతారు, వాళ్ళ అంటే ఎంత డెడికేషన్ ఉండాలి, ఎంత సాక్రిఫైస్ ఉండాలి, తర్వాత పేషెంట్ మీద వాళ్ళ డిసిషన్ కానీ ఎంత హానెస్టీగా ఉండాలి, తర్వాత పేషెంట్ మీద వాళ్ళు ఎంత ట్రస్ట్గా ఉండాలి, ఎంత ఫ్రెండ్లీగా ఉండాలి. యునో ఆల్, చాలా టఫ్ టైమ్స్ ఉంటాయి అప్పుడప్పుడు. ఎమర్జెన్సీలో పేషెంట్స్ పరిస్థితి అవగాహన లేక ఒక్కొక్కసారి ఫిజికల్గా హరాస్ కావాలని, మెంటల్ హరాస్మెంట్ కూడా ఉండొచ్చు. వీటన్నిటినీ తట్టుకొని పేషెంట్స్ తోటి వాళ్ళు అంటే 24 అవర్స్ హార్డ్ వర్క్ చేసి ఒక పీక్ స్టేజ్కి అంటే ఒక ఫినామినల్ సక్సెస్ అచీవ్ అయినరు అంటే వాళ్ళ లోపల ఎంతో దానికి అంటే ఈ వైద్య రంగానికి ఎంతో కృషి చేసి పైకి వచ్చిన వారు కాబట్టి వాళ్ళ సక్సెస్ను మనం సెలబ్రేట్ చేసుకోవడానికి 30th అక్టోబర్ నాడు మనం హెల్త్ కేర్ అవార్డ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఇందులోపల ఏంటంటే, ఒక్క రంగంకే కాకుండా హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న వివిధ బ్రాంచెస్లో అన్ని స్పెషాలిటీస్లో ఉన్న డాక్టర్స్ అంటే హూ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, హూ అచీవ్డ్ వెరీ గ్రేట్ సక్సెస్, హూ రీచ్ టు ది హైట్స్, వాళ్ళను మనము ఫెలిసిటేట్ చేసి మనము అంటే అక్టోబర్ 30th నాడు ఈవినింగ్ నాడు గ్రాండ్ గాలా ఈవెంట్ ఉంటుంది. మీరు అందరూ పార్టిసిపేట్ చేసేసి ఈ వాళ్లకు ఒక అక్నాలెడ్జ్మెంట్ కానీ అప్రిషియేషన్ కానీ ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళు మళ్ళీ ఇంకా ఫర్దర్ కంట్రిబ్యూషన్ సొసైటీకి చేసే అవకాశం ఉంటుంది. అది కాక వీళ్ళ సక్సెస్ స్టోరీని చూసి కూడా మిగతా వాళ్ళని మోటివేట్ చేసి అంటే పేషెంట్స్ పట్ల, కమ్యూనిటీ పట్ల ఒక అంకిత భావంతో డెఫినెట్గా వాళ్ళు ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ హెల్త్ కేర్ అవార్డ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరందరూ పాల్గొని బాగా కష్టపడి బాగా పైకి వచ్చి బాగా గ్రేటర్ హైట్స్ రీచ్ అయిన డాక్టర్స్కు మీరు శుభాకాంక్షలు తెలిపి, హైబీజ్ టీవీ కూడా ఇంకా ముందు ముందు ఇలాంటి మంచి ప్రోగ్రామ్ చేయడానికి దోహదపడుతుందని నా మనస్ఫూర్తిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అనడాలు.